కానీ చౌహాన్ గారి టైంలో ఎక్కువ ఎన్కౌంటర్లు డే టైమే జరుగుతుంటాయి. అట్లా ఏం లేదండి, నైట్ కన్నా డే ఎక్కువగా చేసేవారు అనేది. నేనే సి మనకు ఎనిమీ ఇక్కడ కనపడితే వారు మా మీద ఫైల్ ఓపెన్ చేస్తే డే టైం నైట్ టైం మనము చూస్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏదైతే జరిగిందో దాంట్లో ఒక డిసిఎస్ ఉండే, సో మనము అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వారికి ఇచ్చేసింది దట్ వాజ్ ఏ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దట్ వారు అన్ని చోట్ల నుంచి మనం వాళ్ళకి సరెండర్ చేయమన్నాము, సరెండర్ చేయలేదు, ఫైరింగ్ చేస్తున్నారు, రెండు వైపు నుంచి ఫైరింగ్ జరుగుతుంది. వారికి దగ్గరే వచ్చినారు అనుకొని వారు ఏం చేశారంటే ఒక డిసిఎస్ ఒక టీవీ ఛానల్కి ఫోన్ చేశారు. టీవీ ఛానల్కి ఫోన్ చేసి ఈ అలా అలా జరుగుతుంది, బహుశా మీకు నేర్కం ఉంటుంది. సో టీవీ ఛానల్లో ఫోన్ చేస్తూ ఇది అది చేస్తున్నారు, దెన్ ఆల్మోస్ట్ ఇట్ వాజ్ లైక్ లైవ్ దట్ సౌండ్ వినపడుతున్నాయి. సో అప్పుడు మనకు కొంతమంది అడిగితే దట్ అట్లా ఐ సెడ్ వీ హ్యావ్ నో సచ్ థింగ్, వారు ఫైరింగ్ స్టాప్ చేసి సరెండర్ చేస్తే మనం దానికి చేస్తాం. తో వాళ్ళకి ఉన్నటువంటి వాయిస్ ఆ లైవ్ టైంలో రావటం ఐ థింక్ టీవీలో ఇట్ వాజ్ ఫస్ట్ టైం. సో వారికి ఉన్న భయము ఎంత ప్రజలకు కూడా తెలుస్తుంది. అది ఒకటి అది ఉంటుంది కదా, దట్ ఒక ఇమేజ్ పెట్టుకుంటారు, అదే మనని ఎవరు టచ్ చేయలేరు. సో దట్ వాజ్ వన్ థింగ్. బట్ డే అండ్ నైట్ అనేది ఏం కాదు, బట్ డేలో కూడా జరిగినాయి, నైట్లో కూడా జరిగినాయి. ఓకే, కానీ రియాజ్ ఎన్కౌంటర్ చర్చలకు వచ్చిన రియాజ్ని కరీంనగర్లో పిలిచి కాల్ చేశారు అనేది ఒక అప్పుడు అలిగేషన్ వచ్చింది. ఒకటి మాత్రం మేము మీకు చెప్పవచ్చు కొద్దిగా నమ్మకంగా, దట్ మనము పీరియడ్లో ఓకే రియాజ్లో కొంత అది వచ్చింది, కానీ ఇన్ నో కేస్ దేర్ వాజ్ ఎనీ కంట్రోవర్సియల్ థింగ్, బికాస్ వీ అంటే ఎప్పుడైనా మన పోలీస్కి చారిత్రకం ఉండి నో పోలీస్ ఆఫీసర్ విల్ లైక్ టు డూ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ థింగ్. మనం ఫీల్డ్లో వెళ్ళిన తర్వాత ఫైరింగ్ వచ్చిన తర్వాత దానికి జవాబు ఇవ్వాల్సింది, బాధ్యత మన మీద ఉండదు, లేకపోతే బికాస్ మనతో పాటు సిబ్బందులు ఉంటారు వారికి ప్రాణాలు ఉంటాయి. ఒకవైపు చట్టు వ్యతిరేకంగా పనిచేసి చాలా జనాలకి హత్య చేసేవారు ఒక బృందంలో ఉన్నది, అండ్ ఒకవైపు మనం చట్టు బద్ధంగా పనిచేసేసి ప్రజలకి రక్షణ వైపు చేసినప్పుడు వారికి కూడా మనకు కూడా ఆత్మరక్షకి హక్కు ఉంటుంది. ఈ రియాజ్కి ఎన్కౌంటర్కి మీద అనుమానాలు ఎందుకు వచ్చినాయంటే ఆయన చర్చలకి వచ్చినారు, చర్చలకి వచ్చిన వారిని మనము అది చేసేసి చర్చలకి వచ్చినారు, అది మనకు సంబంధం లేదు, దట్ ఈస్ అ డిఫరెంట్ లెవెల్. చర్చలు విఫలమైంది, మళ్ళీ వారు వెపన్ పట్టుకొని జంగల్కి వెళ్ళారు, మళ్ళీ మనకు జంగల్లో ఎదుర్కొని మన మీద ఫైరింగ్ చేసినప్పుడు మనం ఏం చేయాలా? సో దాంట్లో ఏ దేర్ ఇస్ నథింగ్ బిహైండ్ దట్, ఇట్ వాజ్ ఎ సింపుల్ థింగ్, నో ఇట్ దేర్ ఇస్ నో కంట్రోవర్సీ. టాక్స్ ఫెయిల్ అయ్యి ఆల్మోస్ట్ 6 to 8 months అయింది మాకు తెలిసి, అండ్ 6 to 8 months తర్వాత వేపన్ జరిగింది. అది చెప్తున్నాను, వారు అక్కడ నుంచి ఫెయిల్ అయిన తర్వాత వారు అందరూ మళ్ళీ వాపస్ వెళ్ళారు, ఈ మధ్యలో కూడా తయారీ చేశారు, వేపన్తోనే తిరిగేవారు. ఒకరోజు సమాచారం మనకు వచ్చింది, సమాచారం వచ్చిన తర్వాత అప్పుడు మనము టీమ్కి పంపించినాము, మన మీద ఫైరింగ్ వచ్చింది. ఫైరింగ్ వచ్చిన తర్వాత 2 times మనం అప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్స్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దట్ వాజ్ అర్లీ మార్నింగ్ టైం, ఐ థింక్ 3 o'clock అట్లా. సో దాంట్లో జరిగింది, దాని తర్వాత కొంతమంది అడిగిన అప్పుడు ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్స్ కూడా చెప్పడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఉన్నటువంటి అడిగితే దట్ వారికి పర్మిషన్ అది అంటే ఎలా జరిగింది అంటే మనకు అసలు తెలిసింది దాని తర్వాతనే, ఫైర్ ఆపడం తర్వాత అర్లీ మార్నింగ్లో మనం అక్కడ ఫీల్డ్ ఏరియాలోకి వెళ్తే దాని తర్వాత తెలిసింది. సో నోబడీ వుడ్ లైక్ టు యునో ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఆర్ నెవర్ ప్లాన్డ్.